వెల్కమ్ టు హిట్ టీవీ. మనకి టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది క్రికెట్ లో, ఈ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అలాగే మన ఇండియా టీం మొత్తం కూడా అసలు మన ఆట ఏంటి ఆట తీరుని భీకరంగా కొనసాగించింది, అలాగే గెలిచిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కోచ్ నితిన్ గారు, క్రికెట్ కోచ్. సో ఆయన అడిగి అసలు దీంట్లో ఉన్న విశేషాలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిన్ననే చేసాము క్రికెట్ టీం గురించి, అసలు ఎలా ఆడుతోంది దీని గురించి, టెస్ట్ సిరీస్ గురించి. అలాగే ఇప్పుడు మనకి ఇండియా క్రికెట్ టీం ఇంగ్లాండ్తో చేసిన 5 టెస్ట్ మ్యాచ్లలో కూడా 4 గెలిచింది. సో దీనికి కారణం ఎవరంటారు? యా, మనం ఇక్కడ మాట్లాడుకుంటే మన ఇండియన్ బౌలర్స్, స్పెషలిస్ట్ బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశారు. వాళ్ళ త్రూ మనకి ఈ సిరీస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అశ్విన్ కానీ, జడేజా, కుల్దీప్ వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ త్రూ వచ్చింది. మనకు బ్యాటింగ్లో ఒక జైస్వాల్ తప్ప అంతగా ఎవరూ ఆకట్టుకోలేదు. బట్ కంప్లీట్గా ఇది బౌలర్స్ విజయం అని చెప్పొచ్చు. అలాగే బ్యాటర్స్ గురించి చెప్పాలంటే చెప్తారు. యా, బ్యాటర్స్ కూడా మనకు అందరూ డెబ్యూటెంట్స్ ఎక్కువ వచ్చారు ఈ సిరీస్లో. సో వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ప్రతి డెబ్యూటెంట్ కూడా మినిమం పర్ఫార్మెన్స్ ఇచ్చి హాఫ్ సెంచరీస్ చేయడము, టీమ్కి ఫైట్ చేసేంత స్కోరు ఇవ్వడము, ఇది చాలా బాగుంది. మన ఇండియన్ టీం బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేశారు ప్రీవియస్ సిరీస్తో పోలిస్తే. సో అండ్ మనకి యశస్వి జైస్వాల్ అయితే 1-man షో చేశాడని చెప్పొచ్చు ఈ సిరీస్ మొత్తం. బ్యాట్స్మెన్స్ కూడా మనకి వీళ్ళు డెబ్యూటెంట్ పడికల్, సర్ఫరాజ్ వీళ్ళందరూ చాలా బాగా వాళ్ళ వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు. సో ఇది గ్రేట్ సైన్ ఇండియన్ ఛాంపియన్ ట్రోఫీకి. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఒక రోడ్ పోయారు అనగానే వాళ్ళు బాగా ఆడలేదని కాదు, బట్ స్టిల్ ఇంగ్లాండ్ టీం అంటే అందరికీ కొంచెం బాగా ఆడుతుంది అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ వీళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. రీజన్ ఏమై ఉంటుంది వీళ్ళ ఓటమికి కారణం? ఎస్, యాక్చువల్లీ ఈ సిరీస్కి ముందు వరకు ఇంగ్లాండ్ భీకరమైన ఫామ్లో ఉండే. మనకు బజ్బల్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఒక రేంజ్లో అపోనెంట్ టీమ్స్ని అన్నింటినీ డామినేట్ చేస్తూ టెస్ట్ సిరీస్లో గెలవడం జరిగింది. లైక్ ఇది మనకి చూస్తుంటే పాకిస్తాన్తో ప్రీవియస్ సిరీస్లో చూస్తే వాళ్ళు T20 ఆడారు టెస్ట్ మ్యాచ్ని. అంత ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ని ఇండియా ఓడిస్తుంది అని బయట ఏ కంట్రీలో వేరే ప్లేయర్స్ సీనియర్స్ ఎవరు అనుకోలేదు. బట్ ఇండియన్ సీనియర్స్ మాత్రం 100% చెప్పారు ఈ బజ్బాల్ క్రికెట్ అనేది మన ఇండియాలో వర్కౌట్ అవ్వదు, ఇండియన్ బౌలర్స్ ముందు అది నిలబడలేదు అని ముందే చెప్పారు. యాజ్ యూజువల్ అదే జరిగింది. సో బట్ ఇంగ్లాండ్ ప్రీవియస్ ఫామ్ని మాత్రం కొలాప్స్ చేసింది మాత్రం ఇండియన్ బౌలర్స్ అని చెప్పొచ్చు. అలాగే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? యా, మనకు మనం అనుకున్నట్టే ఈ సిరీస్లో మంచి మిడిల్ ఆర్డర్ దొరికింది మన ఇండియా టీమ్కి న్యూ కమర్స్ వల్ల, డిబ్యూటెన్స్ వల్ల. సో అది ఇండియాకి ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉన్న లోటు, స్పెషల్గా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ కానీ మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4, 5, 6 ప్లేయర్స్ ఈ ప్లేస్లో బ్యాటింగ్ చేయడానికి మనకు చాలా స్ట్రగుల్స్ చేసేవారు బ్యాట్స్మెన్స్. అసలు ఆ ప్లేస్లు అసలు ఫిల్అప్ అవ్వడానికి ఏ ప్లేయర్స్ లేకుండే. బట్ ఇప్పుడు వచ్చిన న్యూ కమర్స్ అందరూ డిబ్యూటెంట్స్, చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఆ రూల్స్ పర్ఫెక్ట్గా చేశారు. అది మనకు మంచి అడ్వాంటేజ్ ఇండియన్ టీమ్కి. అండ్ ఇంకా స్పిన్ బౌలర్స్ కూడా ఫామ్లోకి వచ్చారు. అండ్ రవిచంద్రన్ అశ్విన్, ఆయన ఎక్స్ట్రాడినరీ సీనియారిటీని, ఆయన మైండ్ గేమ్ని యూజ్ చేస్తూ మనం ప్రతి బౌల్ చూస్తున్నాము. ఆయన తీసిన ప్రతి వికెట్ కూడా ఎంత మైండ్ యూజ్ చేసి అపోనెంట్ బ్యాట్స్మెన్ని ఎంత స్ట్రగుల్ చేస్తున్నాడు అనేది మనకు కనిపిస్తున్నది ఈ సిరీస్లో. సో ఇది మనకి ఈ ఛాంపియన్ ట్రోఫీలో మంచి టాప్లో రావడానికి మంచి అడ్వాంటేజ్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కుల్దీప్ కూడా ఎక్స్ట్రాడినరీ బౌల్స్ వేస్తున్నాడు. రాంగర్ వన్స్ అయితే స్పెషల్గా చాలా ఎక్స్ట్రాడినరీ రాంగర్ వన్స్ వేస్తున్నాడు. జడేజా కూడా ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నాడు వీరిద్దరితో. ఓవరాల్గా మనకి ఛాంపియన్ ట్రోఫీకి ఒక మంచి టీం సెటిల్ అవుతుంది. బట్ ఒక్క కన్సర్న్ ఏంటి అంటే మనకి ఫాస్ట్ బౌలింగ్, మనం మాట్లాడుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలింగ్ ఒక్కటి మనకు సెట్ అయితే 100% ఈసారి ఛాంపియన్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ మనదే అయ్యే అవకాశాలు ఉన్నాయి. యా, ఇంతకు ముందు కూడా చెప్పారు ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి మనకి బ్యాకప్లో కూడా అనేసి. అలాగే మీరు రవిచంద్రన్ అశ్విన్ గారి గురించి చెప్పారు. సో రవిచంద్రన్ అశ్విన్ 2 కూడా 5 తీశారు. ఇలా ఎక్కువ సార్లు 5 తీసిన వాళ్ళలో అనిల్ కుంబ్లే రికార్డ్ని బ్రేక్ చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? యా, ఆఫ్ కోర్స్, ఇది అసలు రవిచంద్రన్ అశ్విన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఆయన ఇది 100th టెస్ట్, ఇందులో 5 ఆల్ తీయడం అది ఇంకా గ్రేట్. 100th టెస్ట్లో 5 ఆల్ తీసిన బౌలర్స్ చాలా రేర్, ఓన్లీ 3 మెంబర్స్ బౌలర్సే ఉన్నారు. ఆ తర్వాత ఆయన 4th ప్లేస్లో ఉన్నాడు.
అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ ఆల్, 100th టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ ఆల్ తీసిన ఓన్లీ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ఇది 36th 5 వికెట్ ఆల్ ఆయనకి. రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత నెక్స్ట్ 3rd ప్లేస్లో ఆయనే ఇప్పుడు ప్రజెంట్ రవిచంద్రన్ అశ్విన్. ఇంకా ఆయన ముందు జస్ట్ ఒక్క 5 వికెట్ ఆల్ ఎక్స్ట్రాతో షేన్ వాన్ ఉన్నాడు. నెక్స్ట్ సిరీస్లో ఇది కూడా బ్రేక్ చేస్తాడని అనిపిస్తుంది రవిచంద్రన్ అశ్విన్. సో 2nd ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. బట్ మనకి మురళీధరన్ చాలా దూరంగా ఉన్నాడు. ఆయనను రీచ్ అవుతే అది ఇంకా గ్రేట్నెస్ అని ఐ మీన్ ఆయన రీచ్ అయ్యాడంటే మాత్రం ఇండియాకి ఇంకా వరల్డ్ ద బెస్ట్ స్పిన్నర్ అయిపోతాడు రవిచంద్రన్ అశ్విన్. వావ్. నితిన్ గారు, ఈ మొత్తం 5 మ్యాచ్ల విషయంలో భారత్ చాలా బాగా రాణించింది, అలాగే ఇంగ్లాండ్ కూడా బాగా రాణించింది, కాకపోతే గెలవలేకపోయింది. సో భారత్ తరఫున మన ఇండియా క్రికెట్ టీంలో బాగా రాణించిన వాళ్ళ గురించి, ఎక్కువ వీళ్ళు ప్లస్ పాయింట్స్ అయ్యారు అన్న వాళ్ళ గురించి, బ్యాటర్స్ అయినా బౌలర్స్ అయినా వీళ్ళ గురించి చెప్తారా? యా, మనకి రోహిత్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. ఆయన వంతు పాత్ర, సెంచరీస్ చేయడము, క్యాప్టెన్సీ చేయడము, క్యాప్టెన్సీలో ఆయన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, బౌలింగ్ చేంజెస్ కానీ, ఇలాంటివి, బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని ఎప్పుడు ఒక్కోసారి మనకి టీలెండర్స్ని కూడా పైన టాప్ ఆర్డర్లో ఆడించి మ్యాచ్ని కాపాడడం జరిగింది. సో ఆయన క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ మనకి ఓపెనర్గా, మంచి ఓపెనర్గా మనకి వచ్చాడు. శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ మనకు కంప్లీట్ ఓపెనర్గా సెట్ అయిపోయాడు ఇండియన్ టీమ్కి. సో గ్రేట్ ఓపెనర్గా మనకి ఇప్పుడు దొరికాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డౌన్లో శుభ్మన్ గిల్ కానీ, ఆయన కూడా ఎక్స్ట్రాడినరీ మనకి సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళు ఆడుతున్నారు. అది హైలైట్ ఇండియన్ టీమ్కి. మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఆడడం అనేది చాలా టఫ్, ఎస్పెషల్లీ టెస్ట్లో. అది ఇండియన్ పిచ్ల పైన, ఎందుకంటే వీటికి ట్రాక్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. బాల్ అనేది చాలా స్లోగా రావడము, టర్న్ ఎక్కువ అవ్వడము, ఎక్కువ టర్న్ ఆడడం చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో సెంచరీస్, హాఫ్ సెంచరీస్ చేయడం అంటే నాట్ ఎ జోక్. సో అది మన ఇండియన్ బ్యాట్స్మెన్స్కి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. మళ్ళీ డెబ్యూటెంట్స్ కూడా మనకి సర్ఫరాజ్ కానీ, పడికల్, నెక్స్ట్ వీళ్ళు ధ్రువ్ జోయల్, వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేస్తున్నారు. బట్ బిగ్ స్కోర్స్ రాలేవు, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్ విషయంలోకి వస్తే కూడా మనకి రవిచంద్రన్ అశ్విన్, జడేజా, కుల్దీప్, నెక్స్ట్ మనకి ఆకాశ్దీప్ మిస్ అయ్యాడు, బట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. మనకి ఒక ఎక్స్ట్రాడినరీ ఫాస్ట్ బౌలర్ దొరికాడని చెప్పుకోవచ్చు ఈ సిరీస్లో. సో మనకి ఆయనని మళ్ళీ కమ్ బ్యాక్ తీసుకొని నెక్స్ట్ సిరీస్లో యూజ్ చేసుకుంటే మాత్రం ఛాంపియన్ ట్రోఫీకి మంచి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇంగ్లాండ్ టీంలో జోరూట్ అండ్ అండర్సన్ వాళ్ళకి మాత్రమే కొంచెం తీపి గుర్తులు మిగిల్చింది ఈ సిరీస్ అనేది. మిగతా అందరు కూడా ఒక పీడకల అయిందని చెప్పొచ్చా? ఎస్, అబ్జల్యూట్లీ. మనకి వాళ్ళిద్దరు తప్ప ఈ సిరీస్లో ఎవరు పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్ట్రోక్ కూడా వరస్ట్ ఫామ్ అంటే కొలాప్స్ అయిపోయాడు. అంటే ప్రతిగా ఒక్క హాఫ్ సెంచరీ, 10 ఇన్నింగ్స్లో జస్ట్ ఓన్లీ 1 హాఫ్ సెంచరీ చేయగలిగాడు వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్ట్రోక్. ఆయన పైనే హోప్స్ పెట్టుకొని వచ్చిన ఇంగ్లాండ్ ఆయన కంప్లీట్గా చేతులు ఎత్తేసాడని చెప్పుకోవచ్చు. అండ్ జోరూట్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓకే ఏదో నామమాత్రంగా అయితే పర్ఫామ్ చేయగలిగాడు. బట్ మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జోరూట్. సెంచరీస్ చేయడము, హాఫ్ సెంచరీస్ చేయడము, అండ్ స్పిన్ బౌలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ చేశాడు. వాళ్ళకి మంచి వికెట్ టేకింగ్ బౌలర్స్. సో తర్వాత మనం జెమీ అండర్సన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. 700 వికెట్స్ ఇన్ టెస్ట్లో ఒక ఫాస్ట్ బౌలర్ 700 వికెట్స్ తీయడం అంటే నాట్ ఎ జోక్. అండ్ 22 ఇయర్స్ ఆఫ్ టెస్ట్ కెరియర్. ఇప్పుడు చూసిన మనము టెస్ట్లో మన ఇండియన్ ప్లేయర్సే, బయట ప్లేయర్స్ కూడా అవసరం లేదు, మనకి ఇండియన్ ప్లేయర్సే టెస్ట్ వైట్ బాల్ క్రికెట్ ఆడడానికే చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. అలాంటిది ఒక ఫాస్ట్ బౌలర్ 22 ఇయర్స్ కన్సిస్టెంట్గా ఆడడం అంటే ఇట్ పెద్ద గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్, అసలు ఆ ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయడం, ఈ క్రికెట్లో మనకి స్పెషల్గా బ్యాట్స్మెన్కి, స్పిన్ బౌలర్కి, వికెట్ కీపర్ కంటే ఎక్కువ ఫిట్నెస్ ఉండాల్సింది ఒక ఫాస్ట్ బౌలర్కి. అలాంటి టఫ్ ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలర్ సర్వైవ్ అవ్వడం అంటే గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు మనము. సో జెమీ అండర్సన్కి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా తక్కువే. ఈవెన్ మనం సచిన్ కూడా ఇచ్చాడు కాంప్లిమెంట్స్ ఆయనకి. 22 ఇయర్స్ ఆఫ్ కెరియర్, లాంగ్ కెరియర్ ఒక ఫాస్ట్ బౌలర్ ఉండడం అంటే చాలా సింపుల్ కాదు. సో హ్యాట్స్ ఆఫ్ టు అండర్సన్ అని సచిన్ కూడా చెప్పాడు. సో సచిన్ తో కాంప్లిమెంట్ వచ్చిందంటే అది అంత గ్రేట్ అయితే వస్తుంది.
అట్లా ఈయన ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే ఆండర్సన్ గురించి. అలాగే నితిన్ గారు ఆ బషీర్ గురించి ఇంగ్లాండ్ తరఫున ఆడారు కదా ఆయన, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? యా యంగ్ బౌలర్, యంగ్ స్పిన్ బౌలర్, ఇంగ్లాండ్ కి మంచి స్పిన్ బౌలర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఆయన బ్యాక్ టు బ్యాక్ 5 వికెట్ ఆల్ ఒకటే మ్యాచ్ లో తీయడం అంటే అంత సింపుల్ రికార్డ్ కాదు. ఒక స్పిన్ బౌలర్ అది నాన్ వాళ్ళ అపోనెంట్ టీమ్, ఐ మీన్ వేరే హోస్ట్ కంట్రీలో తీయడం అనేది. సో గ్రేట్ బౌలర్, మంచి టర్న్ ఉంది ఆయన దగ్గర, మంచి వేరియేషన్స్ ఉన్నాయి, బ్యాట్స్మెన్ చాలా బాగా రీడ్ చేస్తున్నారు. బట్ అదేవిధంగా మనకి వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్టోక్ ఆయన పైన పెట్టుకున్న హోప్ ఎలాంటిది అంటే ఆయన ఫస్ట్ వికెట్ తీయడానికి 100 రన్స్ వరకు వచ్చిండ్రు, సెకండ్ వికెట్ ఐ మీన్ ఫస్ట్ వికెట్ తర్వాత నెక్స్ట్ 100 వికెట్ తర్వాత ఆయనకి 100 రన్స్ తర్వాత ఫస్ట్ వికెట్ నెక్స్ట్ వికెట్ పడ్డది. సో అంతసేపు ఆయన కంటిన్యూస్గా బౌలింగ్ చేయిస్తూనే ఉన్నాడు. సో ఆయన పైన ఉన్న హోప్ అలాంటిది అన్నట్టు. బట్ లాస్ట్ 5 వికెట్ ఆల్ తీయడం జరిగింది ఆయన వల్లనే, ఇన్ టీమిండియా మళ్ళీ ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అదర్వైజ్ ఇంకా ఇండియా స్కోర్ ఇంకా పెద్దగా వచ్చేదని చెప్పుకోవచ్చు. సో ఆయన మనకి యంగ్ బౌలర్, వెరీ జస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్, ఇంకా లాంగ్ కెరియర్ ఉంది ఆయనకి స్పిన్ బౌలర్. చాలా రికార్డ్స్ సృష్టిస్తాడని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ కి. ఓకే నితిన్ గారు, ఇండియన్ టీమ్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ గురించి మీరు ఏం చెప్తారు? యా ఈ సిరీస్ అసలు రికార్డ్స్ లో వర్షం కురిపించిన చెప్పుకోవచ్చు. మనం సిరీస్ స్టార్టింగ్ నుంచే చాలా రికార్డ్స్ జరుగుతున్నాయి. లైక్ ఫస్ట్ మ్యాచ్ నుంచి మనము చూసుకుంటే యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళంతా బ్యాట్స్మెన్స్ మాక్సిమం సిక్సెస్ రికార్డ్ చేయడము. యశస్వి జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్ నుంచే స్టార్ట్ చేశాడు రికార్డ్ సిక్సెస్, విరాట్ కోహ్లీతో ఈక్వల్ చేశాడు. ఇంత ఫాస్ట్గా విరాట్ కోహ్లీతో మాక్సిమం సిక్సెస్ రికార్డుని ఈక్వల్ చేయడము, అండ్ టోటల్ ఓవరాల్గా ఈ సిరీస్లో ఇప్పటి వరకు 75 సిరీస్ మ్యాక్సిమం సిక్సెస్ రికార్డ్ ఉండేది. ఆ రికార్డ్ అనేది ఈ సిరీస్లో 90+ సిక్సెస్కి వెళ్ళిపోయింది. సో టెస్ట్లో సిక్సెస్ అనేవి చాలా రేర్, అలాంటిది 90+ సిక్సెస్ ఒకటే సిరీస్లో జరగడం అనేది ఇంకా గ్రేట్ థింగ్. సో ఇండియన్ టీమ్, ఇంగ్లాండ్ టీం బజ్బాల్ని మన ఇండియా టీం ఆడిందని చెప్పుకోవచ్చు అక్కడ. సో అట్లా, అండ్ ఇక్కడ అనిల్ కుంబ్లే రికార్డ్స్ బ్రేక్ చేయడము, రవిచంద్రన్ అశ్విన్ మనము 2-3 రికార్డ్స్ బ్రేక్ చేసేసాడు, 35 వికెట్ హాల్ చేయడము. అండ్ ఒక స్పిన్నర్గా ఇండియన్ స్పిన్నర్ 365 వికెట్స్ అనిల్ కుంబ్లే పైన ఉండేది, ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. యాజ్ ఎ ఇండియన్ బౌలర్ ఇండియాలో మ్యాక్సిమం వికెట్స్ తీసింది అశ్విన్ ఇప్పుడు ప్రజెంట్. సో నెక్స్ట్ మనకి రూట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రూట్ గురించి మాట్లాడితే మనకు రూట్ కూడా మ్యాక్సిమం స్కోర్ చేశాడు 1200+ ఒక ఇండివిజువల్ ఒక టీం పైన చేయడం అనేది ఇదే హైయెస్ట్. ఒక బ్యాట్స్మెన్ ఒక టీంతో 1200 స్కోర్ చేయడం అంటే ఫస్ట్ ఈయనే, మన ఎస్పెషల్లీ ఇండియా పైన అయితే ఈయన రికార్డ్ ఉంది. అండ్ ఓవరాల్గా ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే మనకి అశ్విన్ కూడా ఒక ఇండివిజువల్ బౌలర్ 100 వికెట్స్ ఒక టీంతో, ఈ మనకి ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియాతో రెండింటితో సేమ్ వికెట్స్ తీశాడు రవిచంద్రన్ అశ్విన్, 114 వికెట్స్ టెస్ట్లో. ఆస్ట్రేలియాతో 100 వికెట్స్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ రెండింటితో 114 వికెట్స్ ఈక్వల్గా తీయడం జరిగింది. సో ఇండివిజువల్ ఇండియా నుంచి అన్ని వికెట్స్ తీయడం ఈయనే ఫస్ట్ అన్నాడు. సో 100+ వికెట్స్ తీయడం, సో ఇలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఎంత మాట్లాడుకున్నా తక్కువ ఉన్నాయి. అని జైస్వాల్ మనము విరాట్ కోహ్లీ ఇంకో రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. ఒక సిరీస్లో విరాట్ కోహ్లీ 1655 రన్స్ చేశాడు మ్యాక్సిమం రన్స్. ఆ రికార్డ్ని కూడా యశస్వి జైస్వాల్ 712 రన్స్ కొట్టి బ్రేక్ చేసేసాడు. సో పరుగుల వరద పారించాడని చెప్పవచ్చు యశస్వి జైస్వాల్ అలా. అండ్ విరాట్ కోహ్లీ ఐ మీన్ రోహిత్ శర్మ కూడా మ్యాక్సిమం సిక్సెస్ చేశాడు, 80+ సిక్సెస్ టాప్ సిక్సెస్ కొట్టడము. రోహిత్ శర్మ కూడా 4000 రన్స్ రికార్డ్ని చేశాడు. సో ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ సిరీస్ని స్పెషల్గా రికార్డ్ల సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఓకే అలాగే నితిన్ గారు, అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ సిరీస్లో, అసలు అంటే ఇండియా ఇంగ్లాండ్ అనే భేదం లేకుండా ఇంత బాగా ఆడుతున్నారు, ఏంటి ఆ ఏజ్ ఏంటి ఆ ఫిట్నెస్ ఏంటి అనే ఒక మాట అయితే ఉంది, అదే జేమ్ అండర్సన్. సో ఆయన ఏజ్ వచ్చేసి 40+, అండ్ మన ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యి 147 ఇయర్స్ అవుతుంది. అలాగే ఆయనకి ఉన్న ఏంటి వికెట్ 700 వికెట్స్, దట్ టు ఫస్ట్ ఫాస్ట్ బౌలర్. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? యా ఆఫ్ కోర్స్ జెమీ అండర్సన్ అంటే చాలా మందికి, ఇండియన్ ఫ్యాన్స్ చాలా మందికి ఇష్టం ఆయన. అంటే ఆయన స్వింగ్ అలా ఉంటుంది అన్నట్టు, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు చేయగలుగుతాడు. ఆయనకి చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు ఇండియా నుంచి, మనకి చాలా రేర్ ఏబిడి విలియర్స్ డేల్ స్టెయిన్ తర్వాత
జెమ్మీ ఆండర్సన్కి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన బౌలింగ్కి. జెమ్మీ అని పిలుస్తారు యాక్చువల్ జేమ్స్ ఆండర్సన్, బట్ ఆయన జెమ్మీ అని షార్ట్ నేమ్తో పిలుస్తూ ఉంటారు. సో ఆయన ఇంత లాంగ్ టెస్ట్ కెరియర్ అనేది ఒక ఫాస్ట్ బౌలర్తోని చాలా కష్టం. ఒక ఫిట్నెస్, హెవీ ఫిట్నెస్ ఉండాలి ఒక ఫాస్ట్ బౌలర్ అంటే. టీంలో, క్రికెట్ టీంలో మొత్తంలో అందరికన్నా ఫిట్గా ఉండాల్సింది ఫాస్ట్ బౌలర్. అలాంటి ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఒక ఫాస్ట్ బౌలర్ 22 ఇయర్స్ క్రికెట్ ఆడడం అంటే అది ఒక పెద్ద గ్రేట్ థింగ్. సో దానికి చాలామంది మనకు దిగ్గజాలు కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 7 వికెట్ హాల్, ఇప్పుడు ఆయన జస్ట్ 8 వికెట్ అవే ఉన్నాడు సెకండ్ ప్లేస్ కోసము. ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాడు, జస్ట్ 8 వికెట్స్ అవే. 100% అది నెక్స్ట్ సిరీస్లో రీచ్ అవుతాడని అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం వికెట్స్ తీసిన నెక్స్ట్ బౌలర్ ఆయనే అవుతాడు. ఫస్ట్ మనకు తెలుసు ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్స్, నెక్స్ట్ షేన్ వార్న్ 708, ఇప్పుడు నెక్స్ట్ జెమ్మీ ఆండర్సన్ 700, ఇంకో 8 వికెట్స్ అవే. 100% ఆయన ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. అప్పటి వరకు ఆయన నాకు తెలిసి రిటైర్మెంట్ ఇవ్వడు అని నా ఒపీనియన్. సో ఆయన ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. మనం చూస్తున్నాం, మన చాలామంది టెస్ట్ ప్లేయర్స్, చాలామంది యంగ్స్టర్స్ అందరూ టెస్ట్ ఆడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ఈ ఏజ్లో ఆడి వాళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండడని చెప్పుకోవచ్చు. మనం చూసాం కాంప్లిమెంట్స్, కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి యంగ్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, ఈశాన్ కిషన్ వాళ్ళు టెస్ట్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని. మన బీసీసీఐ ఏం చేసిందంటే వాళ్ళ కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మ్యాచ్ ఫీజెస్ పెంచింది. ఒక్క టెస్ట్ సిరీస్, ఒక రంజీ సిరీస్ ఆడైతే ఒక 1 ఇయర్లో 75 లాక్స్ మ్యాచ్ ఫీజు వస్తుంది ఒక ఇయర్లో. అండ్ ఇండియాకి టెస్ట్ సిరీస్ ఆడితే 3 క్రోర్స్ వస్తుంది ఓన్లీ 1 ఇయర్కి ఇది. సో ఇంత ఎంకరేజ్ చేయడానికి, వీళ్ళని మోటివేట్ చేయడానికి ఇంత కష్టపడుతుంది బీసీసీఐ. బట్ ఆయన అంత ఏజ్లో కూడా టెస్ట్లు ఆడుతున్నాడు. చూడండి, ఒక ప్లేయర్ ఏజ్ పడుతున్న కొద్ది ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ రిటైర్మెంట్ ఇస్తాడు, తర్వాత 1 డేస్ రిటైర్మెంట్ ఇస్తాడు, జస్ట్ T20s ఆడుకుంటారు. ఎందుకంటే షార్ట్ ఫార్మేట్, జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మ్యాచ్ అయిపోతుంటుంది. సో దానికి ఎక్కువ ఫిట్నెస్ అవసరం లేదు, ఎక్కువ స్ట్రెంగ్త్ యూజ్ చేయని అవసరం లేదు. బట్ టెస్ట్ ఆడాలంటే 5 డేస్ గేమ్, 1 డే ఫుల్ మనం గ్రౌండ్లోనే ఉండాలి. ఎంత ఫిట్నెస్ ఉండగలిగితే మనం అక్కడ 1 డే 6 అవర్స్, ఒక మ్యాచ్ కంప్లీట్గా నడవడానికి 6 అవర్స్ పడుతుంది. 6 అవర్ డ్యూరేషన్ మనం ఫీల్డ్లో ఉండాలి. అది ఎండలు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి. అలాంటి టఫ్ ఫిట్నెస్ కండిషన్స్ మెయింటైన్ చేస్తాడు జెమ్మీ ఆండర్సన్. సో గ్రేట్ అని చెప్పొచ్చు మనం ఆయనని. ఆయనకి మన ఇండియాలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆయన డివోటీగా చాలామంది చూస్తారు, స్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ అయితే 100% ఆయనను రోల్ మోడల్గా తీసుకుంటారు. మనకి స్పెషల్గా డేల్ స్టెయిన్ జెమ్మీ ఆండర్సన్ని చాలా రోల్ మోడల్గా తీసుకుంటారు. జస్ట్ జెమ్మీ ఆండర్సన్కి డేల్ స్టెయిన్కి తేడా ఏంటంటే ఈయనది 130 అబోవ్ ప్లేస్ ఉంటుంది ఫేస్ వన్ స్పీడ్, డేల్ స్టెయిన్ది 140 ప్లేస్ ఉంటుంది, జస్ట్ 10 కిలోమీటర్స్ డిఫరెన్స్. బట్ ఇద్దరు బోత్ సైడ్ స్వింగ్ చేసే ఓన్లీ 2 బౌలర్స్ అంత స్పీడ్లో, 130 ప్లేస్ స్పీడ్లో బోత్ సైడ్ స్వింగ్ చేసేది వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ 120-130 మధ్యలో బోత్ సైడ్ స్వింగ్ చేయగలుగుతారు. లైక్ భువనేశ్వర్ ఉన్నాడు మనకి 130 అరౌండ్ బోత్ సైడ్ స్వింగ్ చేశాడు. అంతకుముందు మనకు ప్రవీణ్ కుమార్ ఉండే, వసీం అక్రాన్, వీళ్ళందరూ జస్ట్ 130 అరౌండ్లో వేస్తారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం 140 ప్లేస్లో బోత్ సైడ్ స్వింగ్ చేస్తారు. అంత క్విక్ బాల్ని స్వింగ్ రీచ్ చేయడానికి బ్యాట్స్మెన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంత మంచి స్వింగ్ అంత ఫాస్ట్ బౌలింగ్లో చేయడం అంటే గ్రేట్ థింగ్. సో వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో జెమ్మీ ఆండర్సన్ ఇంకా ఈ నెక్స్ట్ రికార్డ్ని బ్రేక్ చేస్తే మాత్రం లెజెండ్గా మనకు మిగిలిపోతాడని చెప్పుకోవచ్చు. నితిన్ గారు, ఒక కోచ్గానే కాదు ఒక క్రికెట్ అభిమానిగా మీరు చాలా విషయాలు చెప్పారు, మాతో పంచుకున్నారు. క్రికెట్ అభిమానులందరికీ కూడా ఇవన్నీ ఎంతో తెలియాలి. అంటే వాళ్ళు మ్యాచెస్ చూసినా కూడా కొన్ని కొన్ని మనం చెప్తారు కదా, అంటే ముందు చేసినవి హిస్టరీ ఏంటి, ముందు ఏం జరిగేది, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకా ముందు మన ఇండియా ఎలా ఆడుతుంది అని మనం చూడాలి. లెట్స్ వాచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని